చిరుతిండ్లు చెడు అలవాట్ల కారణంగా వచ్చే మధుమేహం ఇప్పుడు ఎటువంటి అలవాట్లు తెలియని చిన్నారులను కూడా బాధించడం చాలా బాధాకరమని సూర్య గ్లోబల్ అండ్ టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ బిహెచ్పిఎస్ వీరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మధుమేహం వాంతులు ఆయాసం లక్షణాలు కలిగి కోమాలో ఉన్న లాస్రిత అనే 2 సంవత్సరాల 4 నెలల వయసు కలిగిన పాపను తమ టీమ్ హాస్పిటల్లో ఈ నెల 15న చేర్చారని అప్పటి నుంచి తమ డాక్టర్స్ టీమ్ నర్సింగ్ స్టాఫ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స చేయడంతో అపస్మారక స్థితిలో ఉన్న లాస్రితను కోలుకొని 10 రోజుల్లో ఆడుకునే స్థితికి వచ్చిందని తెలిపారు. గైగులపాడు గ్రామానికి చెందిన లాస్రిత తల్లి శ్రీదేవి వాకలపూడి గ్రామ వాలంటీర్ గా పనిచేస్తూ గత నెల రోజులుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న తరుణంలో పాపకు ఇటువంటి వ్యాధి సోకడంతో చాలా బాధకు గురయ్యానని శ్రీదేవి తెలిపింది. అయితే టీమ్ హాస్పిటల్లో చార్జీలు ఎక్కువగా ఉంటాయని భావించి తన కూతురిని వేరువేరు హాస్పిటల్స్ లో చూపించామని ఫలితం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగిందని అన్నారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత తాను ఊహించినది తప్పని తెలిసిందని శ్రీదేవి చెప్పారు. తమ కూతురును క్షేమంగా అప్పగించిన డాక్టర్స్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది మనం ఎప్పుడు వింటా ఉంటాం, ఎవరైతే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎఫెక్ట్ అవుతుంది, దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనకి అందరికీ తెలుసు. వాటికి గుండెపోటు రావటం, కిడ్నీ పడవటం, గాడికి అల్సర్స్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ చాలా మందితో వాటిని ఏ విధంగా తీసుకోవాలి, వాటి ఏ విధంగా ఉండాలి, కాంప్లికేషన్స్ అన్ని మనం చాలా అవగాహన చేస్తూ ఉంటాం. ఈ డయాబెటీస్ చిన్న వయసు వారు కూడా వస్తూ ఉంటుంది, అది కూడా మనకి రెగ్యులర్ గా తెలిసిన విషయం. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా షుగర్ రావడం, షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ రావడం అనేది కూడా మనం ఎప్పుడు వింటా ఉంటాం. ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే షుగర్ అనేది 2 సంవత్సరాలు ఉన్న పిల్లలు కూడా షుగర్ తగిలి జబ్బు రావడం అన్న దానికి వచ్చిన కాంప్లికేషన్స్ వలన ఆ బిడ్డకి ఏ విధమైన కాంప్లికేషన్స్ వచ్చాయి, ఎలా ప్రజెంట్ చేశాయన్నది మీకు 2-3 ముక్కల్లో చెప్తారు. 2.5 సంవత్సరాలు కలిగిన ఈ పాపకి గాలి తీసుకోవడం కష్టమైంది, ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది, జ్వరంతో బాధపడుతుండగా ఈ అవసరం తీసుకురావడం జరిగింది. ఏంటి అని పరీక్ష చూస్తే అమ్మాయికి బ్లడ్ లో గ్లూకోజ్ శాతం చాలా ఎక్కువగా ఉంది. ఎవరికైతే గ్లూకోజ్ బ్లడ్ లో ఎక్కువ శాతం ఉంది దాన్ని మనం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ అంటే ఏంటి, ఈ షుగర్ వల్ల మన బాడీలో చెడు పదార్థాలు ఉండిపోయి మన బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ దేని ఉంది, ఊపిరితిత్తు మీద ఉంటుంది, తర్వాత మన గుండె మీద ఉంటుంది, మన శరీరంలో కిడ్నీలు ఎవరి మీద ఎఫెక్ట్ అయ్యి బేబీకి చాలా క్రిటికల్ పొజిషన్ వెళ్ళిందండి. ఈ పొజిషన్ నుంచి ఆ అమ్మాయిని ఏ విధంగా బయటకు తీసుకొచ్చారన్నది మన డాక్టర్లు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారిని మీకు వివరాలు తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. సరే అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీదేవి, నేను వాలంటీర్గా చేస్తున్నాను వాకల్పూడి సచివాలయం మనలో. గత నెల మా హస్బెండ్కి ఆపరేషన్ జరిగింది 19వ తారీఖున. ఆయనకి బయాప్సీ రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది. ఆయనతో నేను సఫర్ అవుతూ చాలా ఆర్థికంగా కూడా చాలా డిస్టర్బ్ అయి ఉన్న టైంలో పాపకి బాగాలేదు. 14వ తారీఖున పాపకి బాగాలేదు, మార్చి 14న. 15వ తారీఖున ఈ హాస్పిటల్కి కోమా స్టేజ్ లో, అంటే అస్సలు పాపకి పెయిన్ కానీ సెన్స్ కానీ ఏమీ తెలియని టైంలో నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పాప మీద హోప్ కూడా లేదు నాకు. అలాంటి టైంలో ఇక్కడ తీసుకొచ్చాను. చాలా మంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది అలా అన్నారు. నేను మనీ ఎఫర్ట్ చేయలేను అని తెలిసి కూడా ఈ హాస్పిటల్కి బేబీని సేవ్ చేస్తారని తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బేబీని చాలా కేర్ గా చూసుకున్నారు, ట్రీట్మెంట్ కూడా చాలా బాగా చేశారు. బేబీ ఈ రోజు ఇంత బాగా ఉండడానికి రీజన్ అయితే వీళ్ళు చేసిన ట్రీట్మెంటేనండి, చాలా బాగా చేశారు. అలానే సిస్టర్స్ కూడా చాలా కేర్ గా బేబీ ఫుడ్ తీసుకోకపోతే ఆడిస్తూ కూడా వాళ్ళు ఫుడ్ పెట్టడం ఇలాంటివన్నీ చేశారు. ఈ రోజు నా బేబీ నాకు తిరిగి రావడం
రావడానికైతే వీరు చేసిన ట్రీట్మెంట్ అలాగే వీరు బేబీని కేర్ చేసిన విధానం ఏంటి బేబీ బయటికి సేవ్ అయ్యి వచ్చింది మొదట్లో నేను మనీ విషయంలో కంగారు పడ్డాను అదైతే వాస్తవం కానీ తర్వాత వీరు నా సైడ్ కూడా ఆలోచించారు అలాగే నాకు ఇలాంటి సిచువేషన్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ద్వారా కొంతమంది వైరల్ చేసి వాళ్ళు కూడా ఫండ్స్ ఇచ్చి ముందుకొచ్చి బేబీ ట్రీట్మెంట్ కి సాయం చేశారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు నాకు ఎవరైతే మనీ పరంగా